అమ్మా మీరే కదా లేట్గా వచ్చింది, ఇంకొకసారి చెప్తా చూడండి మీకోసమే ప్లస్ రికార్డింగ్ పర్పస్. ఇప్పుడు నిన్న మొన్నంతా కూడా రవి, చంద్ర, పూజ, రాహు, గురు, శని, బుధ వీళ్ళ గురించి చూసినాం. ఈరోజు కేతు. కేతు అంటే ఏమంటే మాంత్రికం, మంత్రం. గాయత్రి కూడా మంత్రమే, కానీ అది గురువు కిందకి వస్తుంది. అది పగటి పూట చెప్తాం, అఫీషియల్గా చేస్తాం, పబ్లిక్గా చేస్తాం, దేవుళ్ళ కోసం చేస్తాం, అది గురువు కిందకి వస్తుంది. మాంత్రికం అంటే ఈ చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా దేవతలు, వాటికి చేసేది మాంత్రికం, అదంతా కేతు కిందకి వస్తుంది. అదే మాదిరి సన్యాసులు. సన్యాసులు అంటే మనం తిడతాము సన్యాసి విధవ అని, వాళ్ళంతా కేతు కిందకి వస్తారు. అదే మాదిరిగా ఆ కాలంలో చెప్పినట్టుగా అంటే కాషాయము అంటే రంగు వేసుకునేది కాదు. కాషాయం అంటే సంసార జీవితంలో కట్టిన పంచతో బయట వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆ ఒక పంచనే వాడు ఉతికి 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 కడతా ఉంటే అది ఒక వచ్చేస్తాడు. అదిదా కాషాయం అంటే. ఇప్పుడు ఫారిన్లో నుంచి ఇంపోర్ట్ చేసి కట్టుకుంటారు కదా, అది కాదు కాషాయం అంటే. సన్యాసి అంటే జీవితం మీద విరక్తి కలిగి సంపూర్ణంగా ప్రాపంచిక జీవితాన్ని త్యజించిన వాడు సన్యాసి. అది అదే మాదిరిగా అధునాతన టెక్నిక్స్, టెక్నాలజీ ఇదంతా కూడా కేతు కిందకి వస్తుంది. ఇప్పుడు కెమెరా ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా. ఇది వచ్చి ఏమరా అంటే ఛాయ, ఇది రాహు కిందికి వస్తుంది. ఇదే కదా కెమెరా ఎక్కడో ఉంటుంది, నేను ఎక్కడో ఉంటా, అప్పుడు అది కేతు కిందికి వస్తుంది. టెక్నాలజీ అనేది దీని దేనికి సంబంధించింది అని మనం అనలైజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, అది కుష్టి కిందికి వస్తుంది. ఇదే కదా మీరు బెంగళూరులో ఉండి మీ ఇంట్లో వంటగదిలో లైట్ ఆఫ్ చేసినారంటే అది కేతు కిందికి వస్తుంది. అది అదే మాదిరిగా ధ్యానము, యోగము, పిల్లికడ్లు ఉండేవాళ్ళు, నత్తి. ఈ రాహుకేతులు అనేవాళ్ళు వాక్స్థానంలో పడిపోయినారనుకో, నత్తి. అదే మాదిరి పాము పుట్ట, విరక్తి, తర్కం లేని కష్టాలు. ఇవి చెప్తా ఉంటే మీరు వచ్చేసినారు కదా. తర్కం లేని కష్టాలు అంటే చెయ్యని తప్పు, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేది కేతు కిందికి వస్తారు. ఇదే ఇప్పుడు గురువు లగ్నంలో ఉంటాడనుకో, వాడికి కూడా వస్తుంది ఈ పరిస్థితి. అంటే అపనింద. అర్థమైందా? ఇప్పుడు గురువు లగ్నంలో ఉండే వ్యక్తి ఎవరో ఒక వితంతువుకి సాయం చేస్తాడనుకో, ఆ వీధిలో ఉండే వాళ్ళంతా చూడువా ఇంత ఇట్లా అంటారు, అది గురువు. ఇదే కదా వీళ్ళిద్దరికి ఆమె చచ్చిపోతే వీళ్ళు ఎత్తుకు లోపల వేసినారనుకో, అది కేతు కిందికి వస్తారు. గురువు లగ్నంలో సింగిల్గా ఉంటే అపనింద పడుతుంది, అంటే వాళ్ళ మంచితనం వల్లనే అది గురువు కింద పడుతుంది. ఇది తర్కం లేని కష్టాలు, చేయని అప్పు, చేయని తప్పు, చేయని నేరానికి శిక్ష అనుభవిస్తే అది వచ్చి కేతు కిందికి వస్తుంది. అదే మాదిరి ఈయన జ్ఞానకారకుడు. ఒక మనిషికి కేతుముక్తి వస్తే ఓ అయిపోయా కేతుముక్తా అయిపోయా అంటారు. అంటే ఏమరా అంటే ఒక్కొక్కరు వాళ్ళ పని చేస్తారు కదా. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, అలాగ రోడ్లు కూడుస్తారు, ఇది చేస్తారు, వాళ్ళు పోతారు, వాళ్ళ పని అది. వాళ్ళు దుమ్ము లేపుతా ఉండారే, నాకు ఆస్మా ఉంది అంటే వాళ్ళ పని వాళ్ళది. అది కేతు యొక్క పని ఏమరా అంటే జాతకుడికి జ్ఞానాన్ని ఇవ్వాలి. జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుంది? ఓ పోలీస్ స్టేషన్కో, కోర్టుకో, ఒక ఆసుపత్రికో, ఓ వల్లకాటికో పోతే జ్ఞానం వస్తుంది. అవునా కదా? ఇప్పుడు బాగా బతికుంటాడు వాడి బాడీ ఎత్తుకొని పోతారు వల్లకాటికి, మనం కూడా పోతాము, మనకేమనిపిస్తుంది ఏమన్నా ఇంతేనారా జీవితము, వైరాగ్యం వస్తుంది, శ్మశాన వైరాగ్యం అంటారు దాన్ని. అట్లా ఇది కేతు కింద వస్తుంది. అదే నా ఇది
లాజికల్ రెమెడీస్. ఒకటి కానీ మనకు ఆ ఫీలింగ్ రాదు కదా, అది కదా ఆ ప్రాబ్లం. ఓ అల్లగాటి పోతాము పోయి రావచ్చుమా, మీ విషయం అర్థం కాలే. నేనేం చెప్పినా, ఆధ్యాత్మికంలో కానీ ఈ పరిహారాల్లో కానీ మీరు ఏం చేస్తారనేది ముఖ్యం కాదు, మీరు ఏ భావనతో చేస్తారనేదే ముఖ్యం. ఇప్పుడు నాకు కేతు వృత్తి మొదలయ్యింది, ఈరోజు మొదలయ్యింది అంటే ఏమవుతుంది, స్టార్టింగ్లో నాకు ఏ బండితోనైతే యాక్సిడెంట్ కావాలనో ఆ బండి సగం ధరకే దొరుకుతుంది. అర్థమైందా మీకు? నేను ఏ ఇంట్లో కాపురానికి పోయి ఇంటికల్లోడు నన్ను పొడిచేదో, నేను ఇంటికల్లోడు పొడిచేదో జరగాలనో ఆ ఇంటికి నేను కాపురం పుడుస్తా. ఆ మూడు నెలల్లో మొత్తం సెట్ అయిట్ అయి పుడుస్తుంది. ఆ రోజు నేను హాస్పిటల్కి పోయినాను అనుకో, నాకేమనిపిస్తుంది, ఏమనిపించదు. ఏమరా అంటే కేతువు అంటే మనకుంటే ఫెసిలిటీస్ అన్నీ వదిలేయాల, ఏమే ఫెసిలిటీస్ అన్నీ వదిలేయాలి. మీ దగ్గర 10,000 రూపాయలు చీర ఉంది, దాన్ని తీసి అరకు మీద పెట్టేసి 50 రూపాయలు చీర కట్టుకోవాలి. అర్థమైందా మీకు? ఇది మేకప్లు, పౌడర్లు, స్టోన్లు, పెళ్ళిళ్ళు, బాజా బత్తీలు, బర్త్డే పార్టీలు ఏది పోకూడదు. కాలికి చెప్పులు వేయకూడదు. ఒక ఆశ్రమంలో ఎట్లా ఉంటామో ఆ విధంగా కన్నా మనం మార్చుకోగలిగితే అప్పుడు మనకి ఇవన్నీ వస్తాయి. ఆసుపత్రికి పోతే బాధ కలిగేది, శ్మశానానికి పోతే జ్ఞానం కలిగేది, ఇదంతా అర్థమైందా మీకు? ఇప్పుడు ముందుగా ఎట్ట తిరిగి అదే జరగబోయేది, దానికి ముందుగా మనం కానీ మనల్ని మనం ట్యూన్ చేసుకోగలిగితే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం చెప్పులు వేసుకుంటాం, చెప్పులు వేసుకునేది ఏం చేస్తుంది, మన బాడీలో ఐరన్ ఉంది, మన బాడీలో ఒక రకమైన మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. భూమి అనేది పెద్ద అయస్కాంతం, ఏదేసినా లాగేస్తుంది కదా. ఈ భూమి ఏం చేస్తుందిరా అంటే మనలో ఉండే ఐరన్, ఆ మ్యాగ్నెటిక్ పవరు అంతా లాగేస్తుంది. కాబట్టి దాన్ని స్టాప్ చేసేదానికోసం మనం చెప్పులు వేసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు ఇదే రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టేదానికి ముందు ఎట్లున్నాడు, పాదయాత్ర పూర్తి చేసుకున్నాక ఎట్లున్నాడు, ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముందు ఎట్లా ఉన్నాడు చెప్పినాను కదా. పెద్ద పెద్దవాళ్ళు జగన్ బాబు అంటే పిఏ వచ్చి చెవిలో చెప్పేదంట, అమ్మ చెప్పొద్దు జగన్ అన్న అని చెప్పు అని. ఇప్పుడు విలేకరులంతా అన్న అంటాడు, అన్నా మీరు ఏం ఏం చేయనన్నా అన్నా సరే అన్న కూర్చున్నా అంటాడు. అది ఆ అహం అనేది దిగిపోతుంది. మనం నొప్పి లేకుండా వాహనాలు వీగనాలు తిరుగుకుంటా ప్రకృతితో సంబంధమే లేకుండా సన్లైట్ మూన్ లైట్ శరీరం మీద పడకుండా ఉంటే ఏమవుతుంది అంటే మనలోని అహము అట్టే విశ్వరూపం దాల్చుంది అన్నమాట. ఇప్పుడు జయలలిత గురించి చెప్పినాను కదా, ఆమె 24 గంటల సేపు బెడ్లోనే ఉంటుంది, ఆమెకి థైరాయిడ్ ప్రాబ్లం, సడన్గా చలి వేస్తుంది. ఆ రిమోట్ ఎత్తి ఏసీ తగ్గించుకోవచ్చు కదా, దానికి ఒక పిల్ల అక్కడే కూర్చొని ఉంటుంది, ఏ ఏసీ తగ్గించు అంటుంది. మళ్ళీ కొంచెం అయిన తర్వాత చెమట పోస్తుంది, ఏ ఏసీ పెంచు అంటుంది. అంటే ఏమిరా అంటే ఆమె భవిష్యత్తులో అనుభవించాల్సిన సుఖాలన్నీ కూడా డబుల్ అకౌంట్, ముందుగానే అనుభవించేసింది. కాబట్టి ఎప్పుడో రావాల్సిన చావు ముందుగా వచ్చేసింది. దానికే చెప్పేది మనము ఎంతకెంత మనల్ని మనం శ్రమ పెట్టుకుంటే అంతకంత దోషాలు తగ్గుతాయి. మనం ఎంతకెంత సుఖంగా బతకాలనుకుంటే అంత తొందరగా పోతాయి. అది సబ్జెక్ట్.